అధ్యాయం పది లాభం ఎనిమిది కళల్ని నిజం చేసుకోవడం మా రిచ్ డాడ్ ఒకసారి అన్నారు చాలామంది కళలు కనరు అని ఎందువల్ల అని అడిగాను ఎందుకంటే కళలు ఖరీదైనవి ఖర్చు అవుతుంది అన్నారు కళల పునశ్చైతన్యం సైడ్ హెడ్డింగ్ నేను నా కిమ్ ఒకసారి ఓ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అగ్ర అధినేత ఇంటికి ఓ సమావేశానికి వెళ్ళాం ఆ సందర్భంగా ఆయన తన ఇల్లు తదితర పటటోకమంతా చూపించాడు ఆయనకు పదిహేడు వేల చదర భవంతి ఉంది ఎనిమిది కార్లు ఆ కార్లు పట్టే గ్యారేజు తనకు సొంతంగా ఓ లిమోజిన్ కారు తదితర హంగులన్నీ ఉన్నాయి భవంతి హంగులు సరే నన్ను ఇంకా బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటంటే ఆ నగరపాలక వర్గం వారు అతనుంటున్న వీధికి ఆయన పేరే పెట్టారు అదిలా సాధ్యమైందని అతన్ని అడిగాను ఏముంది తేలికే ఓ ఎలిమెంటరీ స్కూలు లైబ్రరీ కట్టించడానికి నేను భారీగా విరాళం ఇచ్చాను దాంతో ఈ వీధికి మా కుటుంబం పేరు వచ్చేలా సిటీ అధికారులు అనుమతించారు అని చెప్పాడు అప్పుడే నేను గ్రహించాను అతని కళ నా కల కంటే చాలా చాలా పెద్దదని ఒక వీధికి నా పేరు ఉండాలని లేదా ఒక స్కూలు లైబ్రరీ నిర్మించడానికి సరిపడా విరాళం ఇవ్వాలని నేను ఎప్పుడూ కలకనలేదు ఆ రోజు అక్కడి నుంచి మా ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు నా కళల పరిమాణాన్ని మరింత విస్తృతపరచడానికి ఇదే సమయమని అనిపించింది మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకు గల ముఖ్యమైన లాభాల్లో ఒకటి ఏమిటంటే అవి మీ కళలను వాస్తవం చేసుకోవటానికి ప్రాముఖ్యతను ఇస్తాయి మేము వెళ్ళిన ఆ అగ్ర అధినేత తన గొప్పలు చెప్పుకోవడానికి అన్నట్లుగా ఆ పటపోపటము అంతా చూపించలేదు ఆయన ఆయన భార్య ఆ సమావేశంలో మాట్లాడుతూ తాము అటువంటి జీవనశైలిని ఎలా సాధించగలిగింది చెప్పడం ద్వారా తమ బృందంలోని వారికి కళలను వాస్తవం చేసుకోవటానికి అవసరమైన ప్రేరణ ఇస్తున్నట్లు చెప్పారు ఆ భవంతి అక్కడున్న హంగులు వాటికి ఎంత ఖర్చై ఉంటుందనేది ముఖ్యం కాదు కళలను నిజం చేసుకోమని చెప్పడానికి ఇచ్చే ప్రేరణ అది కళల్ని చంపుకోవడం రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో మా పూర్ డాడ్ ఎప్పుడు అది నా వల్ల కాదు అని చెబుతూ ఉండడం గురించి రాశాను మా రిచ్డాడ్ అలాంటి పదాలు వాడవద్దని వాళ్ళ అబ్బాయికి నాకు చెప్పినట్లుగా కూడా రాశాను అందుకు బదులుగా నువ్వు ఇష్టపడే వారు ఎవరైనా కానీ నీ కళలను చంపేయడం అంత దారుణం మరొకటి ఉండదు అమాయకంగానో లేదా అంత అమాయకత్వం లేకుండాగానో గానో కొంతమంది ఇలా అంటుంటారు ఒకటి నువ్వు ఆ పని చెయ్యలేవు రెండు అబ్బే ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని అందులో ఎంతమంది ఫీల్ అయ్యారో నీకు తెలుసా నెంబర్ త్రీ సిల్లీగా మాట్లాడుకో ఇలాంటి ఆలోచనలు నీకు ఎలా వస్తాయి నెంబర్ ఫోర్ ఇదంత మంచి ఐడియా అయితే ఇంతకుముందు ఎవరైనా అలాంటిది ఎందుకు చేయలేదు నెంబర్ ఫైవ్ కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రయత్నించాను అది ఎందువల్ల కుదరదో నేను చెబుతాను విను తమ సొంత కళల్ని నిజం చేసుకోలేని వారే ఇతరుల కళల్ని ఇలా ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారనేది నేను గమనించాను కళలు ఎందువల్ల ముఖ్యమైనవి సైడ్ హెడ్ కళల ప్రాధాన్యత ఏమిటనేది మా రిచ్చిరాడి వివరించేవారు శ్రీమంతుడిగా ఉండడం ఓ పెద్ద ఇల్లు కలిగి ఉండడం అనేది అంత ముఖ్యమైన విషయాలు కావు ఆ ఇల్లు నిర్మించడానికి పాటు పాడటం నేర్చుకోవటం స్వశక్తిని అభివృద్ధి చేసుకోవడానికి సాయశక్తుల కృషి చేయడం అనేది ముఖ్యమైన అంశాలు అంత పెద్ద ఇంటిని కొనుక్కోవడంలో నువ్వు ఎదిగిన ప్రక్రియ అనేది చాలా ప్రధానం చిన్న చిన్న కళలు కనేవారు చిన్న చిన్న వాళ్ళుగానే జీవితాలను కొనసాగిస్తారు అంటారు అనేవారు చిన్న చిన్న కళలు కనేవారు చిన్నవాళ్ళుగానే జీవితాలను కొనసాగిస్తుంటారు మా రిచిడర్ చెప్పినట్లుగా ఇల్లు అనేది అంత ముఖ్యం కాదు నాకు నా భార్య కిమ్కు ఇద్దరికీ రెండు చాలా పెద్ద ఇల్లులు ఉన్నాయి ఇంటి పరిమాణం ఎంత లేదా ఎంత డబ్బున్న వాళ్ళం అనేది ముఖ్యం కాదని నేను అంగీకరిస్తాను మనం కనే కలల పరిమాణం ఎంత అనేది ఇక్కడ చాలా ముఖ్యం నేను నా భార్య బిజినెస్లో దెబ్బతిన్నప్పుడు ఒక మిలియన్ డాలర్లు సంపాదించాలని ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలని లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం మా బిజినెస్లో మిలియన్ డాలర్ల పరిధి దాటగానే మా మొట్టమొదటి పెద్ద ఇల్లు కొనుక్కున్నాం వెనువెంటనే దాన్ని అమ్మేశాం ఎందుకు అమ్మేశామంటే అక్కడి నుంచి మరో కొత్త స్వప్నానికి మా పైన సాగించాం మరో మాటగా చెప్పాలంటే ఇల్లు కొనడం మిలియన్ డాలర్లు సంపాదించడం అనేది మా కళ కాదు కళను నిజం చేసుకోవడానికి ఇల్లు డబ్బు అనేవి సంకేతాలే ఇవాళ మాకు మళ్ళీ ఓ పెద్ద ఇల్లున్నా అది కూడా మా కళ నెరవేర్చడానికి సంకేతమే పెద్ద ఇల్లు అనేది కళ కాదు ఆ కళను వాస్తవం చేసుకునే ప్రక్రియ ఉన్నదే అదే కళ రిచ్డాడ్ ఇలా అనేవారు పెద్దవాళ్ళు పెద్ద పెద్ద కళలు కంటారు చిన్నవాళ్ళు చిన్న చిన్న కళలు కంటారు నువ్వేమిటో నిరూపించుకోవడానికి మారాలంటే నువ్వు కనే కళలు పరిమాణాన్ని మార్చుకో నేను బిజినెస్లో దెబ్బతిని చాలా డబ్బు పోగొట్టుకున్నప్పుడు రిచ్ డాడ్ నీ కళల పరిమాణాన్ని తాత్కాలికమైన ఆర్థిక ఇబ్బందులకు తగ్గించనీయకు జీవితంలోని ఈ క్లిష్ట దశలోనే నువ్వు కనే కళల దృష్టి నిన్ను ముందుకు నడిపిస్తుంది దెబ్బ తగలడం అనేది తాత్కాలికం నువ్వు దెబ్బతిన్నా నువ్వు శ్రీమంతుడు కావాలనే కళలకు అదేమీ ఆటంకం కలిగించదు చాలామంది పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోవటానికి కారణం వాళ్ళు కళలు కనడం మానుకోవడమే అని చెప్పారు కళలు వారిలో రకాలు సైడ్ హెడ్డింగ్ నేను హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా రిచ్ డాడ్ ఐదు రకాల స్వాప్నికులుంటారని వాళ్ళ గురించి వివరించారు నెంబర్ వన్ గతంలోనే ఉంటూ కళలు కనేవారు చాలామంది జీవితంలో మహత్తరమైన విజయాలు సాధించిన వారు గతంలోనే జీవిస్తూ ఉంటారని రిచ్డర్డ్ చెప్పేవారు టీవీ సిట్కామ్ మేరీడ్ విత్ చిల్డ్రన్స్తో ప్రముఖులైన ఆల్ బుండి అందుకు ఓ చక్కని ఉదాహరణ ఆయన గతానికి సంబంధించిన కళల గురించే చెబుతారు ఆ టీవీ షో గురించి అంతగా తెలియని వారికి రెండు మాటలు పెద్దయిన ఆల్ బుండి ఆయన తన హై స్కూల్ రోజులనే తలుచుకుంటారు ఫుట్బాల్ స్టార్గా తను ఒకసారి నాలుగు గోల్స్ చేయటం వంటి విషయాల్నే ప్రస్తావిస్తారు గతంలోని కళల్లోనే నివసించే వారికి ఆయన షో ఒక ఉదాహరణ గతాన్ని గురించి కళలు కనే వ్యక్తికి జీవితం ముగిసినట్లే లెక్క అతను తిరిగి జీవించాలంటే భవిష్యత్తు గురించి అతను కళలు కనాలి అంటారు రిచ్ డాడ్ గతంలో నివసించే వారు ఒక్క మాజీ ఫుట్బాల్ స్టార్సే కారు తాము చదువుకున్నప్పుడు ఎలాంటి గ్రేడ్స్ సంపాదించేవారో రాజా లాగా లేదా రాణిలాగా ఎలా ఉండేవారో పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి తాము గ్రాడ్యుయేషన్ ఎలా సాధించారో లేదా మిలిటరీలో ఎలా ఉండేవారో అవన్నీ కళ్ళకళ్ళగా కథలు కథలుగా చెబుతూ ఉంటారు ఇంకోలా చెప్పాలంటే వాళ్ళ అత్యుత్తమైన రోజులన్నీ గతంలోనే ఉంటాయి నెంబర్ టూ చిన్న కళ్ళను మాత్రమే కనే స్వాప్నికులు ఈ తరహా స్వాప్నికులు చిన్న కళ్ళను మాత్రమే కంటారు అందుకు కారణం వాటిని సాధించగలమని ఆత్మవిశ్వాసంతో ఉంటారు కానీ సమస్య ఏమిటంటే వాళ్ళు సాధించగలమని అనుకుంటారే కానీ వాటిని సాధించడానికి ఎప్పుడూ ప్రయత్నించరు అని చెప్పారు రిచ్ డాడ్ ఈ తరహా స్వాప్నికుడు అంత తెలివైన వాడిగా ఉంటాడని అనుకోను ఆ తరహా వ్యక్తిని ఒకరోజు అడిగాను ప్రపంచంలో ఉన్న డబ్బంతా నీ దగ్గరుంటే అప్పుడు నువ్వెక్కడికి ప్రయాణం చేయాలనుకుంటావు అని దానికి అతని సమాధానం మా అక్కను చూడటానికి కాలిఫోర్నియా వెళ్తాను ఆమెను చూసి పద్నాలుగు సంవత్సరాలైంది నాకేమో చూడాలని ఉంది ముఖ్యంగా ఆమె పిల్లలు పెద్దవాళ్ళు కాకముందే చూడాలి అదే నేను కళ్ళకనే సెలవుల్లో ప్రయాణం అప్పుడు నేను అన్నాను ఆ మాత్రం దానికయ్యే ఖర్చు ఐదు వందల డాలర్లే కదా ఆ పని ఈరోజే చెయ్యవచ్చు కదా చెయ్యొచ్చు కానీ ఈరోజు కాదు ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను ఈ వ్యక్తిని కలుసుకున్న తర్వాత ఈ తరహా స్వాప్మికులు ఉండటం సర్వసాధారణమని నాకు అనిపించింది ఈ తరహా వ్యక్తులు ఇలాంటి కళ్ళను తాము నిజం చేసుకోగలమని అనుకుంటూనే జీవి చేస్తూ ఉంటారు కానీ వాటిని ఆచరణలో ఎప్పటికీ పెట్టలేరు కొంతకాలం తర్వాతే వాళ్ళే ఇలా అనటం వింటాం ఉచ్ ఈ పని కొన్ని సంవత్సరాల క్రితమే నేను చేసి ఉండాల్సింది కానీ రిచ్ రిచ్డర్డ్ ఒకసారి అన్నారు ఈ తరహా స్వాప్మికులు సాధారణంగా చాలా ప్రమాదకరమైన వారు వాళ్ళు తాబేల్ లాంటి వాళ్ళు తమ గదుల్లో ముసుగుల్లో తలదూర్చి కూర్చుంటారు మీరు కానీ పైడిప్పను తట్టినా తెరిచి చూసినా మీ మీదకు దూకి కరిచే అవకాశం ఉంది ఇక్కడ పాఠం ఏమిటంటే కళలు కనే తాబేలను కళలు కన్నీయండి చాలా సందర్భాల్లో అవి ఎక్కడికి వెళ్ళవు వాటికి కావాల్సింది కూడా అదే నెంబర్ త్రీ కళలను నిజం చేసుకుని కొత్త కళను ఏర్పరచుకోలేని స్వాప్నికులు నా స్నేహితుడు ఒక ఆయన ఒకసారి నాతో అన్నాడు ఇరవై సంవత్సరాల క్రితం నేను ఒక డాక్టర్ను కావాలనుకున్నాను డాక్టర్ని అయ్యాను కానీ జీవితం అంటే ఇప్పుడు నాకు బోరు కొడుతుంది నేను డాక్టర్గా ఉండటం నాకు బాగానే ఉంది కానీ ఏదో కోల్పోతున్నాను కళను నిజం చేసుకుని ఆ కళలోనే కొనసాగుతున్న వ్యక్తికి ఇది ఒక ఉదాహరణ ఈ బోరు కొట్టడం అనేది ఓ కొత్త కళ కనడానికి అనువైన సమయం మా రిచిటెడ్ అనేవారు ఈ వాళ్ళ వివిధ వృత్తుల్లో ఉన్నవారు చాలామంది వాటి గురించి హై స్కూల్ దశలోనే కళలు కనేవారు సమస్య ఏమిటంటే వాళ్ళు హైస్కూల్ వదిలి ఎన్నో సంవత్సరాలు అయి ఉంటుంది కదా కొత్త కళకు కొత్త సాహసానికి సమయం వచ్చిందని వారు తెలుసుకోవాలి నెంబర్ ఫోర్ స్వాప్మికులు కొందరు పెద్ద కళను కనాలని కలగంటారు కానీ వాటిని ఎలా సాధించాలనే విషయంలో ఒక పథకం వేసుకోరు దాంతో ఏవీ సాధించకుండానే మిగిలిపోతారు ఈ తరహా వ్యక్తుల గురించి మన అందరికీ తెలుసు వీళ్ళ మాటలు ఇలా ఉంటాయి ఇప్పుడే నాకు గొప్ప అవకాశం వచ్చింది నా కొత్త పథకం గురించి మీకు చెబుతాను లేదా ఈసారి పరిస్థితులు మరోలా ఉంటాయిలేండి నా జీవితంలో ఓ కొత్త మలుపు రాబోతుంది లేదా నేను ఇక్కడి నుంచి గట్టిగా కృషి చేస్తాను బకాయిలన్నీ తీర్చేసి డబ్బును పెట్టుబడి పెడతాను లేదా మన ఊళ్ళోకి ఓ కొత్త సంస్థ రాబోతుందని విన్నాను నాకే అర్హతలు ఉన్నాయో అలాంటి అభ్యర్థి కోసమే వాళ్ళు చూస్తున్నారు అది నాకు గొప్ప అవకాశం అవుతుంది మా రిచ్డాడ్ అనేవారు చాలా మందే తమ కళలను తామే నిజం చేసుకోగలుగుతారు ఈ తరహా వ్యక్తులు చాలా చాలా సాధించాలని అనుకుంటూ ఉంటారు అన్నీ తామే చేసుకోగలమని ప్రయత్నిస్తారు ఇలాంటి వాళ్ళు పెద్ద కళలు కని వాటి కోసం ఓ పథకం రూపొందించి ఆ పథకం ఆచరణలో పెట్టడానికి ఒక బృందాన్ని ఏర్పరచుకుని తద్వారా తమ కళల్ని నిజం చేసుకోవాలి నెంబర్ ఫైవ్ పెద్ద కళలు కని వాటిని సాధించి మరిన్ని పెద్ద కళలు కనే స్వాప్నికులు ఈ తరహా వ్యక్తిగా మనలో చాలామంది అవ్వాలని నేను అనుకుంటాను నేను అలాంటి వాణ్ణే కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లను చూసినప్పుడు నాకు కొత్తగా అనిపించిన అంశాల్లో ఒకటి ఏమిటంటే నేను ఇదివరకట్లా మామూలుగా కళ్ళ కనడం కంటే పెద్ద పెద్ద కళ్ళకనే స్వాత్మికుణ్ణి అయ్యాను ఈ బిజినెస్ అలా పెద్ద కళల్ని కని వాటిని నిజం చేసుకునేలా ప్రోత్సహిస్తూ వస్తుంది చాలా సంప్రదాయ వ్యాపారాలు వ్యక్తిగతంగా అలా కళ్ళ కనడానికి దోహదం చేయవు చాలా సందర్భాల్లో నేను కలుసుకున్న వ్యక్తులకు ఉన్న స్నేహితులు లేదా వాళ్ళ వ్యాపారాల్లో ఉన్నవారు ఎటువంటి వారంటే ఆ వ్యక్తులు ఏదైనా సాధించాలని కళ్ళ వారైతే ఈ మిత్రులు వారి నిరుత్సాహపరిచే వారే అయి ఉంటారు నేను నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమను ప్రోత్సహించడానికి కారణం ఇందులో ఉన్నవారు ఎటువంటి వారంటే వాళ్ళు ఈ రంగంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి పెద్దగా కళ్ళ కనాలని కోరుకుంటారు ఆ తర్వాతే ఆ కళల్ని వాస్తవం చేసుకోవటానికి పథకం సమకూర్చి శిక్షణ ఇచ్చి క్రమశిక్షణ నేర్పి అనుకున్నది సాధించడానికి సహాయపడతారు సారాంశం సైడ్ హెడ్డింగ్ మీరు పెద్ద పెద్ద కళలు కనేవారైతే ఇతరులు తమ కళలను నిజం చేసుకోవడానికి ప్రేమించే వారైతే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ తప్పకుండా మీ వంటి వారికి అనువైన వ్యాపారం మీరు బిజినెస్ను ముందు పార్ట్ టైమ్గా ప్రారంభించవచ్చు ఆ తర్వాత వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉండగా ఇతరులు ఈ బిజినెస్ను పార్ట్ టైమ్గా ప్రారంభించడానికి సాయపడవచ్చు ఎంతో లాభదాయకరమైన వ్యాపారం ఇక్కడ ఇతరులు తమ కళలను నిజం చేసుకోవడానికి అవసరమైన సహాయం లభిస్తుంది మీరు కనే పెద్ద పెద్ద ఏమిటి ఇప్పుడు ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు ఒక నిమిషం ఆలోచించి కలకని మీ కళలు ఏమిటో ఇక్కడ రాయండి మిమ్మల్ని మీరు లోతుగా సమీక్షించుకుని మీ కళల్ని పేర్కొనడానికి ఈ పేజీలోని స్థలాన్ని కేటాయించడం జరిగింది మీ కళల్ని ఇక్కడ పేర్కొన్న తర్వాత మీరు వాటి గురించి మీకు అత్యంత సన్నిహితులైన వారితో చర్చించాలని అనుకోవచ్చు ఆ వ్యక్తి మీకు ఈ పుస్తకాన్ని ఇచ్చిన వారే అయి ఉండవచ్చు అదనంగా చేర్చబడిన లాభం నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో అంతర్లీనంగా దాగి ఉన్న ఎనిమిది లాభాల గురించి నేను చెప్పిన అంశాల్లో నా వ్యక్తిగతమైన అధ్యాయాలన్నీ పూర్తవుతున్నాయి అనుబంధంగా ఉన్న వాటిలో మూడు అదనపు దాగిన లాభాలున్నాయి నా జీవితంలోని అతి ముఖ్యమైన ముగ్గురు మహిళలు ఈ కనిపించని లాభాలని అందిస్తున్నారు వ్యాపారాన్ని నెలకొల్పడంలో ఈ ప్రయోజనాలు ముఖ్యమని వారు భావిస్తున్నారు మొదటి వ్యక్తి నా సతీమణి కిమ్ వివాహం వ్యాపారంలోని భాగాల గురించి కిమ్ రాశారు రెండవ వ్యక్తి నా బిజినెస్ భాగస్వామి రిచ్ డాడ్ పుస్తకాల సహ రచయిత అయిన షరాన్ ఎల్ లెక్టర్ ఫ్యామిలీ బిజినెస్ను నెలకొల్పడంలో గల విశేష ప్రభావం గురించి షరాన్ రాస్తున్నారు ఆమె కుమారుడు ఫిలిప్ రిచ్ డాడ్ డాట్ కామ్ బిజినెస్లో పనిచేస్తున్నారు వ్యాపార నిర్వహణలో ఆయన మాకెంతో విలువైన వ్యక్తి అని చెప్పాలి ఆయన విలువైన వ్యక్తి మాత్రమే కాదు షరాన్ విశేష ప్రావీణ్యం గల వ్యాపార వనిత కాబట్టి తన కొడుక్కి బిజినెస్కు సంబంధించిన అన్ని అంశాలు నేర్పిస్తూ అతనికి వ్యాపార ప్రపంచంలో మార్గదర్శిగా ఉండే లాభాన్ని కూడా అందిస్తుంది మూడవ వ్యక్తి మా ట్యాక్స్ వ్యూహకర్త డయానే కెనడీ పార్ట్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఉన్న లీగల్ ట్యాక్స్ లొసుగులకు సంబంధించిన దాగి ఉన్న విలువల్ని తెలియజేస్తున్నారు పన్నులనేవి ఒకే ఒక్క భారీ జీవితకాలపు ఖర్చులు కాబట్టి మనం పన్నుల్లో కొంత డబ్బు పొదుపు చేయగలిగితే అది మన వ్యాపారానికి పెట్టుబడులకు జీవితాలకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది లాభం తొమ్మిది వివాహం వ్యాపారం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరిలో నేను రాబర్ట్ కలవాలని నిర్ణయించుకుంది హోనలూలు హవాయిలో ఆ రోజు సాయంత్రం నన్ను అడిగాడు జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు అని నేను సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను అప్పట్లో హోనలూల్లో నేను ఒక పత్రికను నిర్వహిస్తున్నాను నీకు ఇష్టమైతే బిజినెస్లో నాకు తెలిసిందేమిటో రిచ్డెడ్ నాకు నేర్పించింది ఏమిటో నీకు చెబుతాను అన్నాడు రాబర్ట్ ఒక నెలలో నా కొత్త అంటే మొట్టమొదటి బిజినెస్ను ఇద్దరం కలిసి ప్రారంభించాం మేము ఒక అసాధారణమైన లోగో ఒకటి తయారు చేసి దాన్ని చొక్కాలు జాకెట్లపై ఎంబ్రాయిడరీ చేయించి ఆ ఉత్పాదనలు అమ్మడానికి అమెరికా అంతటా ప్రయాణం చేశాం ఈ వ్యాపారం అసలు ప్రయోజనం ఏమిటంటే మేము బిజినెస్ నేర్చుకోవటానికి సంవత్సరం పాటు అంటే దేశవ్యాప్తంగా జరిగే బిజినెస్ సెమినార్లు మీటింగులు సమావేశాలు వంటివి హాజరు కావడానికి తిరగడానికి అయ్యే ఖర్చు కోసం డబ్బు సంపాదించటం ఈ సంవత్సర కాలంలో మేము ప్రారంభించబోయే తరువాతి వ్యాపారానికి సన్నాహాలు చేశాం మా ఒక సంవత్సరపు లక్ష్యం పూర్తి కాగానే మా షర్ట్ అండ్ జాకెట్ బిజినెస్ను మూసేశాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్లో హవాయిలో మాకున్నవన్నీ అమ్మేసి తర్వాతి బిజినెస్ నెలకొలపడానికి దక్షిణ కాలిఫోర్నియాకు వచ్చేసాం రెండు నెలల్లోగా మా దగ్గరున్న డబ్బు పొదుపు చేసింది అంతా అయిపోయింది బిజినెస్లో మేము దెబ్బతిన్నాం మేము ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళి అక్కడ రాత్రికి బస్ చేస్తామని చెప్పేవాళ్ళం బీచ్లో నిద్రపోయేవాళ్ళం కొన్ని కొన్ని రాత్రులైతే ఎరువు తెచ్చుకున్న పాత టొయోటా కారులో నిద్రపోయేవాళ్ళం మా కుటుంబం మమ్మల్ని వెర్రిబాగుల వాళ్ళగా భావించింది మా స్నేహితులు మేము పిచ్చివాళ్ళం అనుకున్నారు ఒక్కోసారి మేము మా గురించి అలాగే అనుకున్నాం నిజం చెప్పాలంటే మేము ఒకరికొకరం అంకిత భావంతో ఉండకపోతే ఇదంతా సాధించి ఉండేవాళ్ళమా అన్నది నా సందేహం తుఫాను వచ్చినప్పుడు దొరికిన కాస్తంత ఆశ్రయంలో ఇద్దరం ఒకరినొకరు పట్టుకుని కూర్చున్న రాత్రులు ఉన్నాయి నేను భయపడిపోయానా అవును అనిశ్చిత స్థిత అవును ఏమీ సాధించలేమని అనుకున్న సందర్భాలున్నాయా ముమ్మాటికి ఏమైనా మేము కలిసి కొనసాగాలని నిర్ణయించుకున్నాం అదే చేశాం కూడా వ్యాపారాన్ని నెలకొల్పాలన్న దృఢ నిర్ణయమే మమ్మల్ని అలా ముందుకు నడిపించింది ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ స్థితిలో కూడా మేము జీతానికి పనిచేయాలని అనుకోలేదు ఆ పరిస్థితుల్లో ఉద్యోగం దొరకడం అనేది మాకు తెలియకే కానీ అది మా దృష్టిలో వెనుకడుగు వేయటమే మాకు ఏం కావాలో తెలుసు కానీ అది ఎలా సాధించగలమనేది తెలియదు మా జీవితాల్లో ఈ భావన ఒకే కథాంశమైంది అసలు విషయం ఏమిటంటే మేము వెనక్కి వెళ్ళలేదు మా కళని సాకారం చేసుకోవడానికి కలిసి పని పయనించాం ఏడు దేశాల్లో నడిచే అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ బిజినెస్ను నెలకొల్పాం ఆ బిజినెస్ను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమ్మేశాం ఈ మా సమయం ప్రధానంగా పెట్టుబడుల పైన బిజినెస్ పైన నడుస్తుంది నేను నిజంగా కోరుకున్నది సైడ్ హెడ్డింగ్ మా మొదటి డేటింగ్ జరిగిన రోజు రాత్రి నిన్ను రాబట్టుకు చెప్పిన విషయం ఒకటి ఉంది నా సొంత బిజినెస్లో నా జీవిత భాగస్వామిగా ఉన్న వ్యక్తి నా వ్యాపార భాగస్వామిగా కూడా ఉండాలని వ్యాపారం నెలకొల్పడం అనేది కృషితో కూడుకున్న వ్యవహారం నేను నా భాగస్వామితో కలిసే ఎదగాలనుకున్నాను కానీ విడిగా కాదు విడిగా అయితే మేము ఒకరినొకరం చూసుకోలేము మాకు విభిన్న తరహా ఆస్తులుంటాయి లేదా మేము విభిన్న మార్గాల్లో పయనించాల్సి వస్తుంది నేను కొంతమంది పెళ్ళైన జంటలను రెస్టారెంట్స్లో చూశాను వాళ్ళు మాట్లాడుకుంటూ మౌనంగా కూర్చుని ఉంటారు ఎంచేతంటే వాళ్ళు చర్చించుకోవటానికి ఏ విషయమూ ఉండదు నేను వాళ్ళలా ఉండకూడదు అనుకున్నాను రాబర్ట్ నేను మాట్లాడుకుంటున్నప్పుడు మా సంభాషణలు ఉత్సాహభరితంగా ఉంటాయి ఒక్కోసారి నిరాశ నిస్పృహాలమయంగా ఉంటాయి అలాగే ప్రేమపూరితంగా వాగ్వాదభరితంగా ఉంటాయి అయితే ఎప్పుడూ మాట్లాడుకోవటానికి మాకు బోల్డ్ అంత విషయం ఉంటుంది అన్నిటికంటే చాలా ప్రయోజనాత్మకమైన అంశం ఏమిటంటే నా బిజినెస్తో పాటు వ్యక్తిగతమైన అభివృద్ధిని కూడా ప్రతిరోజు నేను నా అనుభవాలను రాబర్ట్తో పంచుకోవటం ముడిపడి ఉంటుంది వ్యక్తిగతమైన అభివృద్ధి మా బిజినెస్ జరిగిన మొదటి సంవత్సరాన్ని తలుచుకుంటే అది మా జీవితాల్లోనే చాలా దారుణమైన సంవత్సరం అని చెప్పాలి ఒత్తిడి చాలా తీవ్రంగా ఉండేది నా ఆత్మగౌరవానికి దెబ్బలు తగిలేవి మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కూడా ప్రశాంతంగా ఉండేది కాదు అయితే మరో రకంగా ఆ గతమే మాకెంతో ఉత్తమమైనదనిగా భావించాలి ఆ కష్టకాలాన్ని అధిగమించడమే మేము ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి దోహదపడింది ఫలితంగా రాబర్ట్ నేను దృఢంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న అంశాల ద్వారా మరింత తెలివితేటలతో ముందడుగు వేయగలిగాం అదనంగా మా మధ్యగల ప్రేమ గౌరవం వైవాహిక జీవితపు ఆనందం కళలో కూడా ఊహించినంత గాఢంగా మమ్మల్ని పెనవేసుకున్నాయి కలిసి పనిచేయడం నెట్వర్క్ మార్కెటింగ్ పరిశ్రమలో చాలా జంటలు కలిసిమెలిసి బిజినెస్ను అభివృద్ధి చేయటం నేను చూశాను నన్ను అడిగితే భార్యాభర్తలైన జంటలు నిర్వహించడానికి ఇది నిర్దిష్టమైన వ్యాపారం అని చెబుతాను అందుకు కారణాలు ఇవి నెంబర్ వన్ ఇది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పార్ట్ టైమ్గా ప్రారంభించవచ్చు నెంబర్ టూ మీ షెడ్యూల్స్కు తగినట్లుగా పని గంటల్ని నిర్ణయించుకోవచ్చు నెంబర్ త్రీ ఈ పరిశ్రమ కూడా కుటుంబాలు కలిసిమెలిసి బిజినెస్ నిర్వహించడాన్ని ప్రోత్సహిస్తుంది నెంబర్ ఫోర్ ఈ పరిశ్రమలో చాలా విజయవంతమైన వారిలో ఎక్కువ మంది జంటలే నెంబర్ ఫైవ్ చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు తాము అందించే బిజినెస్ విద్యను భార్యాభర్తలు కలిసి నేర్చుకుని అభివృద్ధి చెందడాన్ని ప్రోత్సహిస్తాయి ఇవి జంటలకు గల కొన్ని దృఢమైన ప్లస్ పాయింట్లు అయితే నిజాయితీగా నేను చెప్పేది ఏమిటంటే మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ బిజినెస్ చేయడం అనేది ఈ ప్రపంచంలోనే అతి సులువైన విషయమని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను ఎందువల్ల అంటే రాబర్ట్కు నాకు కొన్ని ఇబ్బందికరమైన క్షణాలు లేకపోలేదు అవన్నీ ప్రయోజనదాయకమైనవే మేము కలిసి అనేక వ్యాపారాలు నెలకొల్పాం కొన్ని సంవత్సరాల క్రితం మేము విడివిడిగా వేరువేరు రంగాల్లో విభిన్న తరహా వ్యాపారాలు చేస్తే బాగుంటుంది కదా అనే అంశంపై చర్చించాం అయితే మా ఇష్టాయిష్టాలను తూచి బేరూజు వేసుకున్న తర్వాత మా వ్యాపారాలు విడివిడిగా కాకుండా కలిసి చేసుకుంటేనే మంచిదనే స్పష్టమైన నిర్ణయానికి వచ్చాం నా వరకు ముఖ్యమైన అంశం ఏమిటంటే రాబర్ట్ నేను కలిసి ఒకే తరహా విలువలను లక్ష్యాలను చివరిగా ఒకే తరహా ఆశయాన్ని పంచుకున్నాం మేమిద్దరం కలిసిమెలిసి నేర్చుకున్నాం కలిసిమెలిసి అభివృద్ధి చెందాం మా ఇద్దరి మధ్య ఎలాంటి అవగాహన ఉండేదంటే ఏ విద్యా విషయక సదస్సు అన్నా సమావేశం అన్నా హాజరు కావాలనుకుంటే కలిసే వెళ్ళేవాళ్ళం మేము ఎప్పుడు బిజినెస్ గురించే మాట్లాడుకుంటూ ఏది ఎలా చేస్తే మంచిదని చర్చించుకుంటూ కొత్త వారిని కలుసుకుంటూ కొత్త కొత్త భావాలను అన్వేషిస్తూ కాలం గడపడం మాకు తమాషాగా ఉండేది ప్రతి వారికి జీవిత భాగస్వామితో కలిసి పనిచేయడం వీలు కాకపోవచ్చు ఆ సంగతి నేను గుర్తిస్తున్నా కానీ నా విషయంలో మరో మార్గం లేదు మరి శుభాకాంక్షలతో కిమ్ కియోసకి సో ఇక్కడతో ఈ పాటు నిలిపేయడం జరుగుతుంది సో ఇంకో బ్యాలెన్స్గా ఒక పార్ట్ మాత్రమే మిగిలి ఉందనమాట సో అందులో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ జై హింద్